విశ్వామిత్రుడు త్రిశంకుణ్ణి త్రిశంక స్వర్గానికి పంపిన తర్వాత పశ్చిమ దిక్కుగా వెళ్లి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో అయోధ్యను పరిపాలిస్తున్న రాజు అంబరీషుడు అశ్వమేధ యాగం చేయడం ప్రారంభిస్తాడు. అశ్వమేధ యాగంలో భాగంగా యాగస్వాన్ని విడిచిపెట్టగా దానిని ఇంద్రుడు అపహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అంబరీషుడు ఋత్విక్లను దీనికి పరిహారం కోరగా యాగస్వానికి సమానమైన మరో జంతువుని బలిస్తే గాని యాగం సమాప్తి కాదని, అలా చేయనిచో రాజ్యంలో ప్రతికూలమైన చర్యలు జరుగుతాయని వివరిస్తారు. అయితే యాగస్వానికి సమానమైన జంతువును వెతకడం కోసం అంబరీషుడు రథమెక్కి రాజ్యం అంతా తిరగడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో మృగంగ పర్వతంపై ఋచుకుడు అనే ముని కనిపిస్తారు. ఆ మునిని తన యాగాన్ని పరిసమాప్తి కోసం సహాయం చేయవలసిందిగా అర్థిస్తారు. సహాయంలో భాగంగా తన కుమారుణ్ణి తనకు దానం ఇవ్వాల్సిందిగా కోరతాడు. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల కలిగేది మొదటి సంతానం కనుక దానిని నేను ఇవ్వలేను, కనుక మిగిలిన ఇద్దరి సంతానాన్ని తన భార్య నడగవలసి ఉంటుందని చెప్పి తన భార్య ద్వారా తన మధ్య సంతానాన్ని ఇప్పించడం జరుగుతుంది. అలా తన మధ్య సంతానం అయిన సునశ్చేపుణ్ణి ఋచుకుడు అంబరీషునికి దానంగా ఇచ్చేస్తాడు. సునశ్చేపుణ్ణి అంబరీషుడు తన రథంపై తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యలో సంధ్యావందనం చేసుకుందామని రథాన్ని అక్కడ నిలిపి సంధ్యావందనానికి అంబరీషుడు వెళ్తాడు. అదే సమయంలో ఈ సునశ్చేపునికి విశ్వామిత్రుడు కనిపిస్తాడు. విశ్వామిత్రుడిని తన యొక్క గోడు మొత్తం వెళ్ళబోసుకొని తనకు ఇంకా బ్రతకవడానికి కోరిక ఉన్నదని, తపస్సు చేయాలని కోరిక అమితంగా ఉన్నదని తెలపగా విశ్వామిత్రుడు తాను నిన్ను రక్షిస్తాను అని పలుకుతాడు. విశ్వామిత్రుడు తన పుత్రులను పిలిచి సునశ్చేపుని బదులుగా యాగానికి బలిదానంగా వెళ్ళమంటాడు. దానికి ప్రతిగా విశ్వామిత్ర పుత్రులు, తండ్రి, ఏ తండ్రి తన పుత్రులను చంపాలని కోరుకోడు, కానీ మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. మీరు అంటున్నది ఎవరి కోసమో మమ్మల్ని చావాలని పంపిస్తున్నారు, కానీ మీరు చెప్పేది ఎలా ఉందంటే శునక మాంసాన్ని తినమన్నట్లుగా ఉన్నది అని చెబుతారు. విశ్వామిత్రుడు పుత్రుడు తన మాట వినకపోవడంతో వాళ్ళని నిజంగానే శునక మాంసం తినేవారిగా జన్మించమని శపిస్తారు. తరువాత విశ్వామిత్రుడు సునశ్చేపుని వైపు తిరిగి, సునశ్చేప, అశ్వమేధ యాగం అనేది వైష్ణవ యాగం, కనుక నేను నీకు రెండు మంత్రాలను ఉపదేశిస్తాను. నువ్వు ఎటువంటి కలత చెందక నిన్ను తీసుకెళ్లి యాపస్తంభానికి కట్టివేస్తారు. అప్పటి నుండి నువ్వు ఎటువంటి భయం లేకుండా నేను చెప్పి ఈ రెండు మంత్రాలని క్రమం తప్పకుండా ఉచ్చరించు. యాగం పూర్తవడానికి ముందే ఇంద్రుడు వచ్చి నిన్ను విడిపిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సునశ్చేపుడు ఎటువంటి భయం లేకుండా తిన్నగెళ్ళి అంబరీషుని రథం ఎక్కి రాజ్యానికి చేరుకుంటాడు. యాగంలో భాగంగా సునశ్చేపుని తీసుకెళ్లి యాపస్తంభానికి కట్టివేస్తాడు. అయితే సునశ్చేపుడు విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి రెండు మంత్రాలని జపించడం వలన యాగం పూర్తవడానికి ముందే ఇంద్రుడు ప్రత్యక్షమై యాగానికి తాను సంతృప్తి చెందానని, కనుక ఇంక యాగం చేయవలసిన పని లేదని చెప్పి యాగ ఫలాన్ని అందిస్తాడు. అంతేకాకుండా సునశ్చేపునికి దీర్ఘాయువును ప్రసాదించి పంపించేస్తాడు. తరువాత విశ్వామిత్రుడు పశ్చిమ తీరంగా వెళ్ళి అక్కడ పుష్కర క్షేత్రంలో తపస్సు చేయడానికి పూనుకుంటాడు. అదే సమయంలో ఆ క్షేత్రంలో స్నానం చేయడం కోసం మేనక అక్కడికి వస్తుంది. మేనకను చూసిన విశ్వామిత్రుడు కామవశుడై మేనకతో రమించాలని కోరుకుంటాడు. కొన్ని రోజుల పాటు మేనకతో గడిపి తర్వాత తపస్సు చేసుకుందాం అని అనుకుంటాడు. కానీ తనకు తెలియకుండానే 10,000 సంవత్సరాలు మేనకతో పాటే గడిచిపోతాయి విశ్వామిత్రుడికి. తర్వాత కామవశుడనయ్యానని తెలుసుకొని విశ్వామిత్రుడు ఏం చేయలేక అక్కడి నుండి ఉత్తర దిక్కుగా బయలుదేరిపోతారు. అయితే మేనకకి తనకు ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆ పుత్రికను అక్కడే విడిచిపెట్టి మేనక కూడా వెళ్ళిపోతుంది. ఆ మార్గంలో వెళ్తున్న కణ్వ మహర్షికి ఈ పుత్రిక కంటపడుతుంది. ఆవిడని చేరదీసి ఆవిడికి శకుంతల అని పేరు పెట్టి దుష్యంతునికిచ్చి వివాహం చేస్తుంది. వీరికి జన్మించిన వాడే భరతుడు. ఈ భరతుని పేరు మీదుగానే భారతదేశానికి భారతదేశం అనే పేరు ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. ఉత్తర తీరానికి వెళ్ళి అత్తగారైన సత్యవతి కౌశికీ నది రూపంలో ఉందని తెలుసుకొని అక్కడ ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికీ ఆ తపస్సుకు ప్రీతి చెందిన చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, విశ్వామిత్ర, నీ తపస్సుకు మెచ్చాను, నువ్వు మహర్షి అయ్యావు అని అంటాడు. విశ్వామిత్రుడు బాధపడకుండా ఆనందించకుండా బ్రహ్మతో తాను జితేంద్రుడిని అయ్యానా స్వామి అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, నువ్వు ఇంకా జితేంద్రుడి కాలేదు, ఇంకా తపస్సు చేయవలసి ఉంది అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. బ్రహ్మ అదృశ్యం అయిపోయాక మళ్ళీ ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభిస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్నిహోత్రం మధ్య నిలబడి, శిశిర ఋతువులో నేలలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి పరీక్ష కోసం రంభను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు.
రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను వసంతుడు మన్మధుడు ఆమె వెంట వస్తామని చెప్పి రంభను విశ్వామిత్రి ఆశ్రమానికి చేరుకోగా ఆశ్రమం అంతా వసంత ఋతువులా మారిపోతుంది. ఆశ్రమం అంతా వసంత ఋతువులా మారిపోవడంతో విశ్వామిత్రుడికి సందేహం వచ్చింది. ఇదంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చినట్లు గ్రహిస్తాడు. ఆమె 10,000 సంవత్సరాలు పాషాణ రూపంలో మారిపోయేటట్లు ఉండమని శపిస్తాడు. ఆ తర్వాత పాద వసుడినయ్యానని భావించి రంభతో, రంభ బ్రాహ్మణోత్తముడిని నిన్ను ఉద్ధరించగలడు అని శాప విమోచన చెప్పి తూర్పు తీరానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంలో కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం మానేస్తాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయన శరీరం పుల్లలా మారిపోతుంది. ఆ పుల్లలా మారిన శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒకరోజు అన్నం తినడం కోసం కూర్చుండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడికి తాను తినబోయే అన్నాన్ని ఇచ్చేస్తాడు. మళ్ళీ కుంభకం అనే తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మస్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక బ్రహ్మర్షి అని పిలిస్తే సంతసించి బ్రహ్మను ఒక కోరిక కోరతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అని కోరతాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు తీసుకువెళ్ళి విశ్వామిత్రుడి యొక్క మనోగతాన్ని తెలుపుతారు. అయితే వశిష్ఠుడు విశ్వామిత్రుడిలో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. బ్రహ్మర్షి అని పిలిపించుకునేందుకు తహతహలాడటం చూసి ఇంకా ఇతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. తొలుత అతన్ని రావయ్య పిలుస్తాను అని ఆహ్వానిస్తాడు. దగ్గరకు రాగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు అంటూ గద్గద స్వరంతో దూరంగా వెళ్ళమంటాడు. దీంతో విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తుండగా మళ్ళీ అదేంటి వచ్చిన పని ముగించకుండా వెళ్ళిపోతున్నావు అని అనడంతో విశ్వామిత్రుడు మళ్ళీ నమస్కరించి ముందుకు రావడం వశిష్ఠుల వారు చేదరించుకోవడం జరిగింది. అలా 4-5 సార్లు జరిగాక విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక బ్రహ్మర్షి అని పిలవడం ప్రారంభించాడు. అప్పటితో మన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. చూశారు కదా, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.